భారత దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గం కోసం ఆంధ్రప్రదేశ్ లో బ్రాహ్మణ కార్పొరేటివ్ క్రెడిట్ సొసైటీ పనిచేస్తుంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ అచ్చంపేటలో ఉన్న ఈ సొసైటీ బ్రాంచ్ ఇప్పటివరకు 10000 మందికి పైగా బ్రాహ్మణులకు వివిధ పథకాల కింద 6 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చి ఆదుకుంది. బ్యాంకులో డ్వాక్రా గ్రూపులకు రుణాలు ఇవ్వాలంటే వారు 6 నెలలు పొదుపు చేయాలి. అలాంటి పొదుపు లేకుండా పేదరికంలో ఉన్న బ్రాహ్మణులకు ఆర్థిక చేయతనిచ్చేందుకు ఈ సొసైటీ కృషి చేస్తుందంటున్న సొసైటీ మేనేజర్ శ్రీకాంత్తో మా రీజనల్ కోఆర్డినేటర్ సాంశరావు ఫేస్ టు ఫేస్. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పడైంది. దురదృష్టవశాత్తు ప్రస్తుతం చైర్మన్ తప్ప డైరెక్టర్ లేరు. అయినప్పటికీ కార్పొరేషన్ మించిన పనితీరు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా కాకినాడలో ఈ బ్రాంచ్ పెట్టిన తర్వాత బ్రాంచ్ పూర్తిగా లాభాల బాటలో పయనిస్తుంది. కరోనా టైంలో ఎవరైతే అర్చకులు పురోహితులు బాధలు పడ్డారో వాళ్ళందరికీ కూడా సొసైటీ నేను అండగా ఉన్నానంటూ వాళ్ళకి రుణాలు ఇవ్వడంలో ముందుంది. నలుగురు పురోహితులు లేదంటే చిన్న దేవాలయంలో పనిచేసే అర్చకులు గ్రూప్గా ఏర్పడితే వాళ్ళకి 160000 రూపాయలు ఇస్తున్నారు. లేదంటే 6A 6B టెంపుల్లో పనిచేసే జీతం తీసుకునే అర్చకులకి వాళ్ళు తీసుకునే జీతానికి 10 రెట్లు ఇచ్చి వాళ్ళని పూర్తిగా ఆదుకున్నారు. నిజంగా ఈ కరోనా టైంలో ఈ సొసైటీ ఆదుకోకపోతే నిజంగా వాళ్ళ బతుకులు చాలా భయంకరంగా ఉండే పరిస్థితి, కూలీల కన్నా దారుణంగా ఉండే పరిస్థితి. బ్రాహ్మణులు ఆదుకున్న సొసైటీకి సంబంధించి సొసైటీ మేనేజర్ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు, వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, మన అర్చకులకి పురోహితులకి మనం ఎలాంటి సాయం చేస్తాం? సార్, ఇది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ యొక్క అంకుర సంస్థ. మనది అచ్చంపేట జంక్షన్లో ఉంది. సో ఇప్పుడు ఈ కరోనా టైంలో ప్రజెంట్ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నలుగురు ఎవరైతే అర్చకులు కానీ ప్రైవేట్ పురోహితులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాక్సిమం 160000 వరకు లోను మనం మంజూరు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటంటే, పురోహితులు కానీ అర్చకులు కానీ ప్రైవేట్గా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి 40000 చొప్పున రుణం మనం మంజూరు చేయడం జరుగుతుంది. నెలకి వాళ్ళు ఒక్కొక్కళ్ళు 1855 రూపాయలు ప్రతి నెల రీపేమెంట్ చేయవలసి వస్తుంది. అలాగే నలుగురు కలిపి 7455 రూపాయలు పేమెంట్ చేయాలి. దీనికి ముందుగా నలుగురు కూడా మన సొసైటీలో సభ్యత్వం తీసుకుని ఉండాలి. అలాగే మన సొసైటీలో నలుగురు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఉండాలి. దీనికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్లు, 3 కాపీలు, 4 ఫోటోలు తెచ్చుకున్నట్టయితే కనుక సుమారుగా 20 రోజుల్లోపు మనం దీన్ని లోన్ ఎవరైతే గ్రూప్ లీడర్ ఉన్నారో వాళ్ళ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. సార్, సార్, గోదావరి జిల్లాలతో పోలిస్తే మన సొసైటీ లాభాల పట్ల పయనిస్తుంది. ఎక్కువ మంది సభ్యత్వాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇటు బ్రాహ్మణులు కానీ అర్చకులు కానీ పురోహితులు కానీ ఎక్కువ మంది దగ్గర ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర ఎంతమంది సభ్యత్వం తీసుకున్నారు? సంస్థ ఎంత లాభాల్లో ఉంది? సో మనది సుమారుగా 8000 మంది ఈ తూర్పుగోదావరి నుంచి మెంబర్షిప్ తీసుకోవడం జరిగిందండి. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఇంచుమించుగా ఒక 900 గ్రూప్ లోన్స్ కూడా మనం చేయడం జరిగింది సుమారుగా. అలాగే మనది ప్రతి జిల్లాలోనూ కూడా ప్రతి బ్రాంచ్ కూడా లాభాల పట్లనే జరుగుతుంది. బ్రేక్ ఈవెన్ దాటి మనం అందరూ కూడా సొసైటీ కూడా మంచిగానే మన కార్పొరేషన్ యొక్క అనుభవ సంస్థ అయినటువంటి సొసైటీ కూడా ప్రతిదీ కూడా లాభాల పట్లనే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏంటంటే, అర్చకులు ఎవరైతే 6AB టెంపుల్స్లో ఎవరైతే ఉన్నారో శాలరీడ్ ఎంప్లాయీస్ వాళ్ళకి మనం 2 లక్షల వరకు కూడా మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు శాలరీ ఈఓ దానికి సంతకం చేసే వాళ్ళు మనకి. దీనికి సంబంధించిన వరకు విధి విధానాలు ఏంటంటే, ఈఓ ఒక లెటర్ మీద మేము ప్రతి నెల కూడా ఈ శాలరీ నుంచి కట్ చేసి ఇస్తామని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తే కనుక వాళ్ళకి మ్యాక్సిమం 2 లక్షల వరకు కూడా మన లోన్లు మంజూరు చేయడం జరుగుతుంది. దానికి ఒక ఇన్స్టాల్మెంట్ ప్రతి నెల కూడా ఈఓ శాలరీ ద్వారా కానీ లేదా ఒక కస్టమర్ ఏమైనా డైరెక్ట్ పేమెంట్ చేసినా కూడా చేసుకోవచ్చు. ఈ కరోనా టైంలో కూడా మనకి 10.5% అతి తక్కువ వడ్డీకి ఏదైనా ఇస్తుంది అంటే మన సొసైటీ ద్వారా మన కమ్యూనిటీకి ఏదో రకంగా హెల్ప్ చేయాలనే దృక్పథంతో సొసైటీ కానీ అలాగే కార్పొరేషన్ కానీ దీనికి రెండు కూడా మనం అందరికీ కూడా చేయుతున్న ఉద్దేశంతో ఇచ్చేది. సాధారణంగా ప్రైవేట్ బ్యాంకుల మీద జనాలకు సదాభిప్రాయం లేదు. బ్యాంకులు ఇచ్చేస్తారోనో లేదా లోన్లు కట్టకపోవచ్చు. కానీ కోఆపరేటివ్ రంగంలోకి వచ్చేసరికి గ్రామాల్లో రైతులకు సంబంధించిన కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు, వాటిని ప్రాథమిక సహకార సంఘాలు అంటారు, బాగా పనిచేస్తున్నాయి. వాటికి మించి పనితీరు మన బ్రాహ్మణ సొసైటీ ప్రదర్శిస్తుంది. దీనికి కారణం ఏంటంటే, సొసైటీ అనేది ఏ సొసైటీ అయినా కూడా 1964 సొసైటీస్ యాక్ట్ ప్రకారం పనిచేస్తాయి సార్. సో మనం ఏంటంటే, మన కమ్యూనిటీ పరంగానే ఇది పనిచేస్తుంది. మన కమ్యూనిటీ పరంగానే మనం అందరికీ కూడా లోన్స్ ఇవ్వడం కానీ ఫిక్స్డ్ డిపాజిట్ సేకరించడం కానీ జరుగుతుంది. సో హైయెస్ట్ సుమారుగా 65000 మంది, అతిపెద్ద కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే మనకు సొసైటీ అది బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ. ఇది స్థాపించి ఉన్న 4-5 సంవత్సరాల్లోనే సుమారుగా 65000 మంది మెంబర్స్ ఈ సొసైటీ ద్వారా సభ్యత్వం పొందడం అనేది చాలా
గర్వకారణాన్ని మనం చెప్పుకోవాలి. దానివల్లే మనం ఈ సొసైటీని ముందుకెళ్తుంది అన్నది మన యొక్క కమ్యూనిస్ట్ కింద మనం దీన్ని చెప్పుకోవాల్సిందిగా మా యొక్క అభిలాష. సార్, మామూలుగా అయితే మన రికవరీ శాతం ఎంత ఉంది? అలాగే పెండింగ్ కట్టకుండా సార్, ఎవరైతే మనం ఏదైతే ముందు గ్రూప్ లోన్స్ ఇచ్చామో దాంట్లో కొంచెం రికవరీ అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఈ కరోనా 4-5 నెలల నుంచి కూడా అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఈ మార్చి ఎండింగ్ కల్లా కూడా ప్రతి దాన్ని కూడా మనం ఓవర్లుక్ చేసి ప్రతి దాన్ని కూడా మనం కట్టించే బాధ్యత కింద సేకరించి మనం కట్టించడం జరుగుతుంది. సో 100% ఇప్పుడు రికవరీస్ అంతా కూడా ఈస్ట్ గోడా అంతా కూడా హ్యాపీగా ఉందండి. ప్రాబ్లం ఏం లేదు, అంతా కూడా మనం రికవరీస్ అంతా కూడా బాధ్యత. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం బ్రాహ్మణ కమ్యూనిటీ కోసం 65,000 మందిని సభ్యత్వం తీసుకుని, దీంట్లో సభ్యత్వం అంటే 600 రూపాయలు తీసుకుంటారు, 500 సభ్యత్వం, 100 రూపాయలు ఏమో ఫీజు కింద ఉంటుంది, 600 రూపాయలతో 65,000 మందిని చేర్చుకుని ప్రతి బ్రాహ్మణుడికి నేను ఉన్నాను, మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సాధారణంగా డ్వాక్రా గ్రూపుల్లో బ్యాంకులు లోన్ ఇవ్వాలంటే 6 నెలలు పొదుపు చేయాలి, అలాంటి అవసరం కూడా లేకుండా ఇక్కడ రుణాలు ఇచ్చి అదేవిధంగా రుణాలు రికవరీలో కూడా ముందంజలో ఉన్న బ్యాంకు మనలో ఉందని శ్రీకాంత్ గారు చెప్తున్నారు. సాంబశివరావు, ప్రైమ్ 9 న్యూస్, గోదావరి జిల్లా కోఆర్డినేటర్.